నలభై సంవత్సరాల ఉత్సవాలు అని చెప్పని అని చెప్పుకుంటున్నారు. ఏదో అరావిడి చేస్తున్నారు. ఓ వాళ్ళ నోటికి వచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు మనం మాట్లాడుతున్నారు. ఆ ఉత్సవాల్లోనూ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయన తిరిగిన చైతన్య రథాన్ని కూడా చూపెట్టారు. ఆ రథం ఏ పరిస్థితిలో ఉందో టీవీలో అందరం చూసాం. బూచు పట్టేసి తుప్పు పట్టేసి నలభై దాకా ఈడ్చుకొని ఎలాగైతే ఉన్నదో అదే రకంగా ఇవాళ టీడీపీ పార్టీ కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని ఏ రకంగా అయితే పక్కన పడేసి మూల పెట్టారో ఈ రాష్ట్ర ప్రధానికం కూడా టీడీపీ పార్టీని అదే విధంగా జవసత్వాలు పోయేవి ఆలోచన పోయింది. చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మూర్ఖత్వం ఒక ఏకపై ఒక సామాజిక వర్గం ఒక కొంతమంది కొంత ప్రాంతం విశాల అనే ఆలోచనతో వచ్చి విశాల దృక్పథం ఒక సమిష్టి న్యాయం లేకపోతే సమిష్టి అభివృద్ధి అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే ఆలోచన పోయింది చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి. ఆ మహానాయకుడు నిజామారావు ఆ రోజు వచ్చిన పరిస్థితి కానీ ఆ రోజున్న రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ లేదా రాష్ట్రంలో ఉన్న సామాజిక న్యాయంలో వచ్చిన ఉంటున్న మార్పులను కానీ ఆ రోజు ఆయన వచ్చి చూసి ఆయన ముందుకు వచ్చాడు. ప్రజలను దర్శించారు. ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశాడు? ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ తూర్పురబట్టి ఈయన కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. అందుకే వాళ్ళ పార్టీ నలభై సంవత్సరాల్లో జవసత్వాలు పోయి ఆ చైతన్య రథంలాగా అయిపోయింది ఈ పార్టీ కూడా. ఇవాళ ఇది వాస్తవం. ఇది నేనంటున్న మాట కాదు. ఇది ఏదో ఒక ఆయన వచ్చి మాకు ప్రతిపక్షాన్ని ఆడుతున్న మాట కాదు. ఇది ఈ రాష్ట్ర ప్రజానికం చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి వారి తాలూకు ఆలోచనల గురించి వారి తాలూకు వ్యాస గురించి వాళ్ళ భాష గురించి మాట్లాడుతున్న మాటల్ని ఈరోజు మీకు చెప్తున్నా అండి. ఇది నాకు ఎందాక ఎవరు చెప్తున్నారు రాముడితో పోల్చారండి చంద్రబాబు నాయుడు రాముడితో. నాకు తెలిసి ఇవాళ నా రాముడు అనే మాటని చంద్రబాబు నాయుడికి ఏ విధంగా సరిపోద్దో మీ సోదరులు చెప్పండి. రాముడికి ఏంటి రాముడిని ఏ విధంగా ఏ విషయంలో పోలుస్తాము? ఒక విషయంలో రాముడిని అంటారు. ఏ విషయంలో? ఏక పత్నివ్రతుడి అది ఇట్స్ ఓకే. కానీ గుణాలు, రాముడి గుణాలు ఒక గుణం ఉందా? రాముడు వచ్చి త్యాగం చేసి తండ్రి మాట దెబ్బదాడగా ఆయన వచ్చి అడవులకు పోయిన వ్యక్తిత్వం ఉన్న రాముడు. చంద్రబాబు నాయుడు సొంత పిల్లనిచ్చిన తండ్రితో పోల్చుకున్న మామనే వెళ్ళిపోటు పోల్చి ఆయన చారుకి చావుకి కరగలేని వాడు చంద్రబాబు నాయుడు. అంతే, ఆయనతో ఏ విధంగా పోలుస్తామండి? అంటే ఇది కొద్దిగా ఎక్స్ట్రా. అది ఇంత కొద్దిగా హైప్. ఇక చంద్రబాబు నాయుడు అంటే మామూలే. ఆయన ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఎప్పుడు చూసినా నా నేను 30 సంవత్సరాలు రింగ్ రోడ్ నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఎయిర్పోర్ట్ కట్టింది, రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ శిలాపలకం ఎవరి పేరు ఉందో చూడండి. చంద్రబాబు పేరు ఉందా? ఇది చూడమండి. లేదు రింగ్ రోడ్ మీద ఎవరి పేరు ఉంది చూడమండి. ఎందుకు ఒకదంపుడు ఇలాంటి ఇవన్నీ నువ్వు అమాయకులు అనుకుంటున్నావు ఇవన్నీ నువ్వు? సరే, ఏది నేను చేస్తే చేశానని చెప్పుకుంటూ తప్ప ఒకటో ఆరో చేసుకుంటూ ఉంటే ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఏమి ఉంటే నేను ఉండి చేయలేను. ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభ అనే ప్రోగ్రాంను పెట్టి సుమారు 60 లక్షల ఎకరాలకు వచ్చి నీరివ్వాలనే ఆలోచనతో ఆయన జలయజ్ఞం పెట్టింది అందరికీ తెలిసిన విషయం. అది
నా అనుభవం చెప్తున్నాను ఒక విషయాన్ని ఒక మాటని చెప్తున్నాను ఒక మాటని ఆ రోజు సీఎస్ గా ఉన్నారు ఎవరండి ఆయన మన ఫస్ట్ సీఎస్ మా చెప్పమ్మ పేరు మోహన్ గంధ గారు ఫస్ట్ సీఎస్ మోహన్ గంధ గారు ఈ రాష్ట్రానికి మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ జరుగుతుంది మోహన్ గంధ గారు బతుకున్నారు నేను బతుకున్నాను నాతో పాటు సాధన మంత్రుకున్న చాలా మంది మంత్రులు ఇంకా క్యాబినెట్ మంత్రులు బతుకున్నారు ఇంక్లూడింగ్ దివాకర్ రెడ్డి కూడా బతికే ఉన్నాడు జనారెడ్డి ఉన్నారు అందరూ ఉన్నారు ఆ రోజు మోహన్ గంధ గారు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఆఫరాల్ ఫస్ట్ క్యాబినెట్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు సీఎస్ గారు చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు మన నీటి వనరుల మీద మన రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యల పట్ల ఈ ప్రాజెక్టుల మీద ఒకటి ఇస్తారంటే ఏమని చెప్పి కూర్చున్నాం ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఇగో ఈ ప్రాజెక్టుల నుంచి ఎంత మిగిలి జలాలు మిగుతున్నాయి ఇవచ్చి వృధా అయిపోతున్నాయి ఇంత టీఎంసీ వాటర్ బయటికి పోతుంది ఈ ప్రాజెక్టులు ఎంత ఈ ప్రాజెక్ట్ ఎంత అయిపోతుంది ఈ ప్రాజెక్టు మీద ఏ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కట్టాలి దీని దిగుని ఈ ప్రాజెక్ట్ కట్టాలి పోలవరం కట్టాలి ఇలా అని ప్రెజెంటేషన్ ఇచ్చుకొచ్చాడు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు 20 నిమిషాలు ప్రెజెంటేషన్ అయిపోయాను ఫస్ట్ దివాకర్ రెడ్డి గారు అడిగారు ఏమని మోహన్ గంధ గారు మీరే కదా ఇంతకుముందు ముఖ్యమంత్రి ఇంతకుముందు సీఎస్ కూడా అన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కూడా మీరే పనిచేస్తారు కదా మరి మీరు ఇంత ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రాజశేఖర గారు ఇన్ని వేల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాలకి 2 లక్షల ఎకరాలు నీరు ఇవ్వాలి ఇంత డబ్బు ఉంటే సరిపోతుంది ఇవన్నీ అంటున్నారు కదా ఈ ప్రాజెక్ట్ అన్న అంటున్నారు కదా మరి ఇదే మాట చంద్రబాబు నాయుడుకి మీరు ఎందుకు చెప్పలేదు ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేదు మరి ఆయన చేస్తుండేవాడు కదా మరి రాష్ట్రం బాగుపడేది కదా రైతాంగం బాగుపడేవారు కదా ప్రాజెక్టులు వచ్చాయి కదా ఎందుకు చేయలేదు సార్ మీరు అని అడిగారు ఇది వాస్తవమ్మా అని చెప్తే నేను ఒక్కటి మాట అబద్ధం చెప్పట్లే నేను ఎవరినో పొగుడుదామనో ఎవరినో నిందిద్దామనో కాదు చెప్తున్న మాట వెంటనే మోహన్ గంధ గారు అన్నారు ఎస్ మంచి ప్రశ్న అడిగారు దివాకర్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు వస్తాయి 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడతారు వారికి వాళ్ళ విధానాలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి ఆ ప్రకారము వచ్చిన ప్రభుత్వాలు మా ప్రాధాన్యత ఇది మా ఆలోచన ఇది మా ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి మాకు చెప్తారు దాని మీద మేము యంత్రాంగం అంతా కూర్చుని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసి వారి ప్రయోజనాలు కాపాడాలి వాళ్ళ ప్రయారిటీస్ని మనం అడ్రస్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అనేది మేము ప్రణాళికలు రూపొందించి ముందు పెడతాం మీరు వచ్చి క్యాబినెట్లో కూర్చొని మీరు ఆ నిర్ణయాలు తీసుకొని ఏది అవసరమా ఏది అవసరమా లేదా దాని కష్టం సాధ్య అసాధ్యాలు మీరు చెప్తాం దాని మీద నిర్ణయాలు తీసుకొస్తుంది మీరు ప్రజాప్రతినిధులు ఈరోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ఆయన మొట్టమొదటిగా మమ్మల్ని పిలిచారు మాతో సమావేశం ఏర్పాటు చేశారు చేసేవా అడిగారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది ఇంత నీరు వృధా పోతుంది అనేది అంటున్నారు లెక్కల ప్రకారం దీని వాస్తవాలు అనేది ఏ ప్రాజెక్టుకైనా ఎంత నీరు సముద్రపాలు అవుతుంది ఇంత ఎన్ని టీమ్స్ నీరు మనం వృధా అయిపోతుంది దాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలి ఏదైనా ప్రాణాలకు ఉంటే చెప్పండి అని చెప్పి మమ్మల్ని అడిగారు మేము వచ్చి దానికి తగ్గట్టు ప్రాణాలు రూపొందించాం దానికి తగ్గట్టు చేశాం ఇవో ఈ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అని చెప్పాం ఆయనకు వచ్చి చూపెట్టడం దాని మీదే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ కూడా మేము ప్రతిపాదించడమే ఇవాళ దొరుకుతున్నాయి ఏ ప్రాజెక్ట్ తీసుకోండి మీరు ఏ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి అది ఇక మరి చంద్రబాబు నాయుడు గారు మరి అంటే చంద్రబాబు నాయుడు పట్టణాభివృద్ధి అడిగారు హైదరాబాద్ చుట్టూ 2 కిలోమీటర్లో వచ్చి ఏ విధంగా ఇటు 20 స్క్వేర్ కిలోమీటర్ని అభివృద్ధి చేయాలన్నాడు అక్కడ ఆ పక్కన వచ్చి మన సెక్రటరీ పక్కన ఉడా పార్క్ కట్టాము ఎన్టీఆర్ గార్డెన్ కట్టాము ఆ పక్కనే ఇవి కట్టాము ఆయన అందరికాడు
ఆయనకి అచ్చుమెట్టాము, మీరు ఇదడిగారు మీకు ఇవి చెప్తున్నాము అని చెప్పారు. దాన్ని బట్టి ఆలోచించుకోమని అడుగుతున్నాను మీ అందరి మీ పత్రికా సోదరులందరినీ కూడా, రాష్ట్ర ప్రధాని గారిని కూడా మా ప్రయారిటీ ఏంటో తెలుసుకోమంటున్నాను. రాజశేఖర గారి ప్రయారిటీ రాష్ట్ర రైతాంగం తాలూకు అభివృద్ధి, రైతు సంక్షేమం, వారు పడుతున్న వారు పడుతున్న ఇబ్బందుల్ని, రైతే రాజైతే ఆ రాష్ట్రంలో మరి సుఖంగా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన చేశాడు. ఇది వాస్తవం. ఇది ఇవాళ వచ్చి డాంపికాలు చెప్పుకొని ఉన్నప్పుడు వచ్చేసరికి ఎప్పుడు చేశాడు కదా, మరి తెలియదా?